రెడ్డి గారు ఈ కులాలు గాని మతాలు గాని చూడకుండా పేదవాళ్ళందరికీ అన్ని చేస్తుంటే గతంలో నేను చేయలేకపోయాను. నేను ఈ తప్పులు చేశాను, నేను మళ్ళీ ఈసారి తప్పులు చేయను అని చెప్పి మాట ఈ మాట 14లో కూడా చెప్పాడు. మళ్ళీ రేపటి నుంచి ఎన్నికల్లో ఆ మాట చెప్తే ఎవరు మళ్ళీ నమ్మేవాళ్ళు లేరు. కాబట్టి ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ఈ మార్గాన్ని ఆఫ్లో ఇక్కడికైనా వెళుతుంది సరైన మార్గం కాదు, సరైన దిశ కాదు, ఇది రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కాదు అని చెప్పి ఆ కుట్రలు మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వెయ్యిగాల మండపం కొలగొట్టింది ఆయన, అలాగే అమరావతి గురించి వందలాది దేవాలయాన్ని కొలగొట్టించింది ఆయన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పనండి? ఇటువంటి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పేరు వస్తుందా? ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా, చేకూరుతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మేలు చేకూరుతుందా? విగ్రహాలు పడగొడితే, మతకరాలు సృష్టించే రాష్ట్రంలో ప్రజల్ని కులాల వారీగా మతాల వారీగా ఎడగొడితే ఎవరికి లాభం చేకూరుతుందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మేలు చేకూరుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కులం చూడాల, మతం చూడాల, పార్టీ చూడాల, ఇవన్నీ చూడకుండా ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే అన్ని కులాలు అన్ని మతాలు మహిళలు గాని పిల్లలు గాని రైతులు గాని యువకులు గాని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి జయహో అంటూ ఉంటే నా పరిస్థితి ఏంటి? కాబట్టి ఏదో అలజడి సృష్టించాలి. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల దేవాలయాల్లో దేవుడి విగ్రహాల మీద దాడి జరుగుతుందంటే కనుక అది ఈ ప్రభుత్వం మీద నెట్టేసి మతాల కింద మత తత్వం ద్వారా మతాల మధ్యను చిచ్చుపెట్టి రేపొద్దున్న భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకసారి వెయ్యికాల మండపం కూలిస్తేనే అలిపిరి సంఘటన లాంటి జరిగింది. భగవంతుడు నిన్ను శిక్షించాడు, నిన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించాడు. ఇప్పుడైతే కనుక ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే కనుక నిన్ను ప్రజలు భగవంతుడు కూడా క్షమించడు, నీ పార్టీకి భవిష్యత్ అనేది ఉండదు, నువ్వు చేసే పనులు తప్పుడు పనులు చేస్తున్నావు, తప్పుడు నడక నడుస్తున్నావు, తప్పుడు దోవలో వెళుతున్నావు అని చెప్పి మీరందరూ కూడా గట్టిగా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.